నువ్వు చెప్పు. అందరికి తొలి ఏకాదశి శుభాకాంక్షలు. సో నేను వచ్చేసి పూజ సామాన్లు అన్ని క్లీన్ చేసేసుకున్నా. సో మా పిల్లలు వచ్చేసి అదేమంటారు తులసి చెట్టు తీసుకురానికి అయ్యారు వాళ్ళు. మా ఇంట్లో తులసి చెట్టు అందిపోయింది, అందుకే మా డాడీ తీసుకొచ్చిండు. నాకు మంచిగా అనిపిస్తుంది. సో హలో ఫ్రెండ్స్, అందరికి గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు రైడర్ మలేష్ ఏ టు జెడ్. సో ముఖ్యం సో ఫస్ట్ వచ్చేసి మీ అందరికి ఆగు మమ్మీ. సో అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. సో మనకు తొలి ఏకాదశి, సో ఇప్పటి నుంచే మనకు పండుగల సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో మనకు సో నెక్స్ట్ వచ్చేసి బోనాల పండుగ కాబట్టి సో మన ఇంట తులసి చెట్టు కంపల్సరీ ఉండాలి. సో మా ఇంట తులసి చెట్టు అయితే ఎండిపోయింది కాబట్టి సో మేమైతే పిల్లల్ని తీసుకొని అయితే ఈ నర్సరీకి అయితే వచ్చిన. పోతు జానవి తెంపితే ఈయన కట్టేసి కొడతారు చెట్టుకు. నిమ్మకాయ అది ఇంటికాడనేదా నిమ్మకాయ? ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు మన తులసి చెట్టు తీసుకోవాలి ఇప్పుడు. చెప్పు ఈడ తినేటి పండ్లు గిన్నెలు ఏమి ఉండవు ఈడ, నువ్వు అడిగిన చెట్టుకు నీరు. మన ఇంట చెట్టు లేవు కదా, చెట్టు ఒక్కడు కొనుక్కొని ఏడ పెట్టుకుంటావు, ఇంటికాడ ప్లేస్ లేదుగా. ఫస్ట్ అయితే మనం ఇక్కడికి వచ్చింది ఎందుకు? తులసి చెట్టు తీసుకొని వచ్చినాం. తులసి చెట్టు ఏంటి ఉందో మంచి చూసి తీసుకుందాం సరేనా? ఫస్ట్ తులసి చెట్టు తీసుకున్నాక ఏదైనా తీసుకుందాం. కన్నులే చూసిన నేను అందాన్ని చూసి ప్రేమించలేదే. మాకైతే ఇప్పుడు ఒక తులసి చెట్టు అయితే కావాలి. సో మా గాయత్రి అయితే ఒక తులసి చెట్టు. సో తులసి చెట్టు ఓకే, రెడ్ తులసి చెట్టు అయితే తీసుకుంది. మనకు ఒక కుండి గీట కావాలి. సో అట్లనే మాకు కుండిన చెట్టు మట్టి వేయాలి. ఏది అది? షోకేస్ చెట్టు. అది అంటే డెకరేషన్ డెకరేషన్ చెట్టు కావాలనా? ఫస్ట్ మనం చిన్న కుండి తీసుకుందా ఇట్రా. సో ఫ్రెండ్స్ ఈ నర్సరీ సో చూడండి. సో నర్సరీ అక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే ఉంది. సో మాకైతే ఇప్పుడు ఒక చిన్నది ఈ పూలకుండ అయితే కావాలి. సో ఇట్రా తీసుకుందాం. ఫస్ట్ అయితే మనం ఒక పూలకుండ తీసుకుందాం. ఒక పూలకుండ తీసుకుంటా. పూలకుండి కావాలి మాకు. సో అందులో మట్టి వేసి సో చెట్టు అయితే పెడతాం మేము. అన్న నువ్వు ఆడ పెట్టు. సో ఇంకేమో చెట్టు చూద్దాం దా. అందులో పెట్టుద్దు మా మట్టి ఆ చెట్టుది సైడ్కి పెట్టు. ఆ చెట్లు మా ఇంటికాడ ప్లేస్ లేదు మా మీద తీసుకోనికి. మాకు ప్లేస్ ఉంటే మస్తు చెట్లు తీసుకుంటాయి. ఫ్రెండ్స్ మా జానవి మేమేదో కిరాణా షాప్కి వచ్చినాము, మేమేదో బేకరీకి వచ్చినట్టు నాకు ఒక చెట్టు కావాలి, నాకు ఆ చెట్టు కావాలి, ఈ చెట్టు కావాలని అంటుంది. సో మా జానకి పిచ్చే వేసింది. అడవేటు ఈయన కూసబెడతా, మన పని చేపిస్తుంది అన్నదని చెప్పి మట్టి తవ్వాలి. ఈయనే జానే తులసి చెట్టు, తులసి చెట్టు అది కుండి ఎడబెట్టాను. తులసి చెట్టు గాయది తులసి చెట్టా? ఓకే తులసి చెట్టు మా గాయత్రి తీసుకుంది. ఏ చెట్టు మమ్మీ? అరే చెట్టు ఏం చేసుకుంటావు మమ్మీ? చిన్న చెట్టు ఏం చేస్తావు? ఎడబెడతా చెప్పింట్రా, బయట పెడితే ఉంచుతారా మన ఇంటికాడ? ఎత్తుకోబోతారు మంచి కింది కానీ. చూడండి ప్రజ మా జానవికి ఈ చెట్టు చూసి చెట్టు కావాలంటుంది. ఇక ఆమెనేమో ఇంకో చెట్టు చూసి ఇంకో చెట్టు కావాలంటుంది. ఇదేదో బేకరీకి వచ్చినట్టు బిస్కెట్ కావాలి, చాక్లెట్ అన్నట్టు చెట్లు కావాలంటారు. మన ఇంటికాడ ప్లేస్ లేదు మేడం పెట్టుకోనికి. అమ్మమ్మ ఇంటికాడ మన మస్తు చెట్టు ఉంటే తీసేయాలి అన్ని.
దా వద్దుదా. అరే పట్టు పట్టు, తీసుకో ఇస్తున్నా. పైసలు ఎవరు ఇవ్వాలి? ఇది ఏం చెట్టు? దేని చెట్టు తీసుకుంటా అంటావు? సో ఫ్రెండ్స్, ఇక మేమైతే కుండీ తీసుకున్నాం, సో తులసి చెట్టు తీసుకున్నాం. సో ఎందుకంటే ఇప్పటి నుంచి మనకు అన్ని పనులు కాబట్టి మన ఇంటి ముంగడ కంపల్సరీ మనకైతే ఒక తులసి చెట్టు అయితే ఉండాలి. సో తులసి చెట్టుకి పూజ చేసుకున్న తర్వాతనే మనకు పూజ అనేది కొంచెం ఫలితం అనేది దక్కదు కాబట్టి సో తులసి చెట్టు అయితే తీసుకోవడం జరిగింది. మా జానవి అడిగింది ఇక నేను చాక్లెట్ అదేమని అడగనికే నువ్వు చూడుమారా, నా గురించి తెలియదు, ఈయన వదిలేసి పోతా ఇలా మొత్తం. ఇగో ఇలా పని చేయి ఈరోజు, ఇలా పని చేయి మామీ. ఏయ్ బండి ఉన్నాయి, ఇట్రా ఇట్రా నడు. చెట్టు తీసుకుందాక అది వదలలేదు. సో ఫైనల్గా అయితే మా జానే కోసం ఈ చెట్టు అయితే తీసుకున్నా. ఇది కనుక నీళ్ళు పోయకుండా దీన్ని చంపేసినాం అనుకో నీ పని చెప్తా, అర్థమైందా? రోజు నీరు పోయాలి. సరే అడ పెట్టు, ఇడ పెట్టిక ఇడ పెట్టు ఆ తులసి చెట్టు అది అది మనది అడ పెట్టు సైడ్కి పెట్టు. ఇది క్రిస్మస్, ఇది క్రిస్మస్ చెట్టు, ఇది తెలుసా? క్రిస్మస్ చెట్టు రోజు దీనికి పువ్వులు బాల్స్ అవన్నీ పెట్టి పూజ చేస్తాం. ఇక మా గాయత్రి చెట్టు తెచ్చుకుంటుంది. అది ఎందుకు మా మీ చెట్టు ఇంటికాడ ప్లేస్ లేదంటే చెట్టు తెచ్చుకుంటుంది మీరు? ఇది ఎర్రమట్టి, ఈ మట్టి ఇస్తేనే చెట్టు మస్తు రోజులు ఉంటుంది. చెట్టు ఇప్పుడు అన్న పెడతారు, అన్న పెడితేనే చెట్టు ఎక్కువ రోజులు ఉంటుంది. ఎర్రమట్టి కదా అది. జరుగు పూర్వం ఎప్పుడైనా సరే రాజద్వారం దగ్గర నిలబడితే లోపల ముందు తులసి కోట కనపడేటట్టుగా పెట్టేవారు. తులసి లక్ష్మీస్వరూపిణి, అందుకే తులసి ఉన్న ఇంట్లోకి ప్రవేశించవు కాబట్టే ఆ తులసి కోట కానీ ఎదురుగుండా ఉందనుకోండి, మీరు లోపలికి రావాలంటే ముందు తులసి కోట చూస్తే తప్ప ఇంకోటి కనపడదనుకోండి. ఆ తులసికి ఉండేటటువంటి శక్తి అటువంటిది. అయితే మేమైతే చెట్టు అయితే తీసేసుకున్నాం, సో ఇంటికి వెళ్తున్నాం. సో ఇంటికి వెళ్ళేసి ఈరోజు మంచిగా పూజ చేసుకోవాలి. లేదు అది ఒకటే. కళ్యాణి అని ఆవిడికి పేరు. కళ్యాణి అంటే సమస్త శుభములను ఇస్తుంది తులసి చెట్టు. ఆయన తులసి కోట దగ్గరికి వెళ్ళకపోతే కనీసం తులసి నీళ్లు పొయ్యండి అని తులసి నీళ్లు పోస్తారు. క్రమంలో చెప్పాలంటే ముందు మారేడు వెనక తులసి, అంత గొప్పది తులసి చెట్టు.